ఉద్యోగ సంఘాలతో సిఎస్ సమీర్ శర్మ సమావేశమయ్యారు. పిఆర్సీ తో పాటు ఆర్థిక ఆర్థికేతర సమస్యలపై సమావేశంలో చర్చిస్తున్నారు. ఉద్యోగ సంఘాలతో సిఎస్ సమీర్ శర్మ సమావేశమయ్యారు. పిఆర్సీ తో పాటు ఆర్థిక ఆర్థికేతర సమస్యలపై సమావేశంలో చర్చిస్తున్నారు. సిఎస్ తో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యారు. దీనిపై మరింత అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అయితే కొద్ది ప్రస్తుతమే ప్రారంభమైంది. సిఎస్ తో పాటు ఆర్థిక శాఖ, అదే విధంగా సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. 13 సంఘాల ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఈ సమావేశం హాజరయ్యారు. సమావేశానికి వెళ్లే ముందు ఉద్యోగ సంఘాల నేతలు కొంత హాట్ కామెంట్ చేశారు. ఈ రోజు సమావేశంలో ప్రభుత్వంతో తాడో పేరు తేల్చుకుంటాం అనే విధంగానే మాట్లాడారు. ఈ రోజు సమావేశంలో కనుక స్పష్టత రాబోతు రేపటి నుంచి ఖచ్చితంగా ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాము, ఈ క్రిస్టమస్ సెలవులైన దగ్గర నుంచి కూడా ఉద్యమంలో దిగుతామంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో స్పష్టత వస్తుందని ఆశిస్తున్నాం. ఒకవేళ స్పష్టత రాకపోతే కనుక ఖచ్చితంగా ఉద్యమాన్ని తిరిగి ప్రారంభిస్తామని చేశారు. అయితే ముఖ్యంగా ఉద్యోగులు డిమాండ్ చేస్తుంది, పిఆర్సీకి సంబంధించి ముఖ్యమంత్రి ప్రకటన చేయకోకుండా ముఖ్యమంత్రి సజ్జలతోనూ లేదా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్తో వ్యాఖ్యలు చేయించడం పట్ల కూడా వాళ్ళు కొంత అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ 6-7 సార్లు అటు సజ్జలతో కానీ సిఎస్ తో కానీ భేటీ అయ్యాము, కానీ ముఖ్యమంత్రితో భేటీ అయితే ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. ఆ దిశగా ప్రభుత్వం కానీ లేకపోతే సిఎస్ కానీ సజ్జల కానీ ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదని వాళ్ళు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తాం. ముఖ్యమంత్రితోనే మాట్లాడుకుంటాం, పూర్తి క్లారిటీ మాకు వస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు అయితే చెప్తున్నారు. అయితే సమావేశం అయితే కొనసాగుతుంది. ఈ సమావేశంలో ఆర్థికపరమైన అంశాలతో పాటు ఆర్థికేతర అంశాలు కూడా చర్చించబోతున్నారు. వాటిపైన కూడా స్పష్టత వస్తేనే పిఆర్సీ తో సంబంధం లేకుండా మిగతా ఈ ఆర్థికపరమైన 21 అంశాల మీద స్పష్టత వస్తేనే ఉద్యమాన్ని ఆపుతామని చెప్తున్నారు. అప్పుడు మాత్రమే తాము ఉద్యమాన్ని ఆపి విధుల్లో ఉంటామని చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు జరిగే సమావేశం కీలక సమావేశం కానీ చూడాలి. సమావేశం అనంతరం వారి కార్యాచరణ ప్రకటించే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.